strong. Hello everyone. ఈరోజు ఉన్న కార్ కీబోర్డ్లో నుంచి సంతూర్ టోన్లో ఉన్నటువంటి హిడెన్ ఫీచర్స్ ఎట్లా ఎడిట్ చేయాలో మీకు చూపించాలనుకుంటున్నానండి. మనకు కీబోర్డ్లో ఎన్సెంబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఎట్లా వాడాలో చాలామంది తెలియదు, అందుకని ఒకసారి మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి మీ కామెంట్స్ కింద షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి విందాం సంతృప్తం ఎలా ఉందాం. ఇప్పుడు ఎన్సెంబుల్ ఆన్ చేద్దాం. ఇది నేను ఎక్కువలో పెట్టాను, అందుకని ఇట్లాగా టూ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఆఫ్ చేశాను కదండి, ఎట్లా వస్తుంది అదనండి? ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. ఆ సెట్టింగ్స్ ఎట్లా చేయాలో మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి, ఎక్కువ అని టీఆర్ఐఎల్ఎల్ అని రిపీట్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చేయడానికి మెనూలోకి వెళ్ళాలి. కీబోర్డ్ కార్ PA300 మోడల్ చెప్తున్నాను నేను. మన కీబోర్డ్ పైన మెను అని ఉంటుంది, అది ఒకసారి ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్ మీద డిఫరెంట్ ఆప్షన్స్ కనపడతాయండి. ఇక్కడ మిక్సర్ ట్యూనింగ్ ఎఫెక్ట్స్, ట్రాక్ కంట్రోల్, కీబోర్డ్ ఎన్సెంబుల్, ప్యాడ్స్, స్టైల్స్ కంట్రోల్, ఇట్లా 6 ఆప్షన్స్ కనపడతాయి. అందులో కీబోర్డ్ ఎన్సెంబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ మీరు చూసారా, నేను ఇందాక చెప్పాను కదా ఎక్కువ అని, నేను ఎక్కువ టైప్లో పెట్టుకున్నాను. అక్కడ డిఫరెంట్ ఎక్కువ టైప్స్ ఉన్నాయి, ఎన్సెంబుల్ టైప్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ ఎట్లాగా సౌండ్ వస్తుందో మీకు వీడియో చివరిలో వినిపిస్తాను. నేను ఎక్కువ పెడుతున్నాను, ఎక్కువ పెట్టి టెంపో 4/4 సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనకి కీబోర్డ్ పైన ఒక సెలెక్ట్ చేసుకునే రౌండ్ కలర్ రౌండ్ వన్ అవుట్ ఉంటుంది, అది కనుక మీరు తిప్పారంటే అది అక్కడ ఆప్షన్స్ చేంజ్. ఫీడ్బ్యాక్ +5 పెట్టాను. ఫీడ్బ్యాక్ +5 పెడితే మనకి 5 times రిపీట్ అవుతుంది. ఫీడ్బ్యాక్ 1 పెడితే +1 అంటే టోటల్ 2 times వస్తుంది. ఇప్పుడు +3 అంటే టోటల్ 3 times వస్తుంది. స్టార్టింగ్లో మీరు విన్నారు కదా సౌండ్, ఇట్లాగా మనం ఎక్కువలోకి వెళ్ళి టెంపో 4/4 పెట్టుకొని ఫీడ్బ్యాక్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. +4, +5 ఇప్పుడు ఒకసారి టెంపో చేంజ్ అయింది. టెంపో అంటే మనకు బీట్స్ ప్రకారం 4/4, 3/4, 2/4 దాని ప్రకారమే పెట్టుకోవచ్చు అనమాట. నేను 3/4 పెట్టాను, 2/4
1/16, 1/24, 1/32 పెట్టుకొని ఫీడ్‌బ్యాక్ జస్ట్ కూడా పెట్టుకుంటే మనకి సౌండ్ ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఒక్కసారి ప్రెస్ చేస్తే 2 times వస్తుంది అన్నమాట. అయిపోయిన తర్వాత మనకి టాప్ రైట్ కార్నర్ ప్రెస్ చేసి రైట్ పర్ఫార్మెన్స్ కొట్టి మన టోన్ అనేది ఎక్కడ ఉన్నదో సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను నో చేస్తున్నాను, మీరైతే ఎస్ నొక్కండి. ఎగ్జిట్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి విందాం. ఇప్పుడు మన కీబోర్డ్ పైన ఎన్సెంబుల్ అనే లైట్ ఉన్న కనపడుతుంది. ఇప్పుడు అది ప్రెస్ చేస్తేనే అది వస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను, నార్మల్గా ప్లే అవుతుంది. ఆన్ చేద్దాం. ఇప్పుడు మనకి లోపల ఏదైనా సెటింగ్స్ చేసుకున్నాం, దాని ప్రకారంగా బయట ప్లే అవుతుంది అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ప్రకారం 2, 4, 4, 4 సాంగ్స్ ప్రకారంగా మనకి ప్లే అవుతుంది. విన్నారు కదా, 3-4 times ఒక కీ ప్రెస్ చేస్తే మనకి 2, 3, 4 అట్లా టైమ్స్ వినపడుతుంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఎట్లాగో విందాం, ఎట్లా ఉన్నాయో విందాం. కీబోర్డ్ ఎన్సెంబుల్లోకి వెళ్ళాను, మెనూ ప్రెస్ చేసి కీబోర్డ్ ఎన్సెంబుల్లోకి వెళ్ళాను. అక్కడ ఎన్సెంబుల్ టైప్ ఒకసారి ప్రెస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనపడుతున్నాయి మీకు. డ్యూయెట్, క్లోజ్, ఓపెన్. ఇది డ్యూట్ ప్రెస్ చేసి ఈ రకంగా వస్తుంది సాంగ్. అలాగే క్లోజ్, అలాగే ఓపెన్ వన్, అలాగే ఓపెన్ టూ. ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. మీకు ఎలా నచ్చితే అలాగా ఎన్సెంబుల్ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇందులో మనకి యూజ్ అయ్యే ఏంటంటే డ్యూయట్ ఒకటి అండి, దాని తర్వాత ట్రిల్ అనేది ఒకటి ఉన్నది కదా, దాని తర్వాత రిపీట్, ఎకో. మ్యాక్సిమం ఈ 3-4 ఆఫ్ టైప్సే మనకి సాంగ్స్ ఉపయోగపడుతుంది. సెలెక్ట్ చేశాను, తర్వాత రిపీట్ చూద్దాం. రిపీట్ అని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో మనకి ఒక నోట్ 3-4 times అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎక్కువ ఇందాక ఆల్రెడీ మనం చూసాము. నేను రిపీట్ సెలెక్ట్ చేశాను. నోట్ వెలాసిటీ 0 పెట్టుకొని టెంపోని 1/34 పెట్టుకోండి. ఇది 1/32. అండి ఇది 1/12 అండి. ఒక్కసారి కీ ప్రెస్ చేస్తే అన్ని టైమ్స్ వినపడుతుంది.
2/4 టెంపోకి, అంటే 2/4 టెంపో రిధమ్స్కి తగ్గట్టుగా టెంపో మనకి సంతూర్ అనేది ప్లే అవుతున్నాం. ఇది 4/4 టెంపో సంబంధించినది. ఇలాగా మనము మన కీబోర్డ్లో ఉన్నటువంటి హిడెన్ ఫీచర్ అయినటువంటి ఎన్సెంబుల్ సెలెక్ట్ చేసుకొని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది మనము ఇప్పటి వరకు చూసాం. థ్యాంక్ యూ అండి.